करोना वायरस अरिकट्टेందుకు ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడంతో నిరుపేదలు పనులు లేక పస్తులు ఉండవద్దని ఉద్దేశంతో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరెం గ్రామ గల్ఫ్ కార్మికులు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను అందించేందుకు ముందుకు రాగా వాటిని స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో కోరెం సింగిల్ విండో చైర్మన్ కిషన్ రెడ్డి టిఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ అమిత్ కుమార్ వలస కూలీలకు అందజేశారు। ఈ సందర్భంగా దాదాపు 100 మందికి పైగా నిరుపేదలకు ఆశా వర్కర్లకు పంచాయతీ సిబ్బందికి నిత్యావసర వస్తువులు అందజేశారు। అనంతరం వారు మాట్లాడుతూ నిరుపేద కూలీలకు పని లేక ఉండడంతో వారి ఆకలిని గుర్తించి సహాయం చేయడానికి ముందుకు వచ్చిన కోరెం గల్ఫ్ వారిని అభినందించారు। బతుకు దెరువుకు గల్ఫ్కు వెళ్లి ఇతరుల వస్తువులు ఉండవద్దని సహాయం చేయడం అభినందనీయమని అన్నారు। ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు గల్ఫ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు। కోరెం గ్రామంలో గల్ఫ్ సోదరులంతా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో గల్ఫ్లో పనిచేస్తున్న వారంతా పెద్ద పెద్ద ఉద్యోగంలో లేకున్నా కూడా కేవలం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ వారికి తోచిన సహాయంగా కరోనా వైరస్ కారణంగా కోరెంలో నిరుపేదలకు దాదాపుగా 100 మందికి వారందరూ కలిసి ఈరోజు సరుకులు పంపిణీ చేయడం జరిగింది। వారు ఊరు మొత్తంకు ఇవ్వలేకపోయినా గానీ వారికి సాధ్యమైనంత వరకు దాదాపుగా 100 మందికి చేయడం జరిగింది కాబట్టి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు। ఎన్పిఎల్ మండల్ కోరెం గ్రామంలో ఎంతో మంది పేదలు వాళ్ళు ఈ పూట పనిచేస్తే గానీ పొట్టకు ఏం దొరకదనే పరిస్థితిలో చాలా మంది నిరుపేదలు కోరెం గ్రామంలో ఉన్నారు। కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడి నుంచి గల్ఫుకు ఉపాధి పై వెళ్ళి నెలకు 10,000 నుంచి 20,000 కావచ్చు 30,000 జీతం అక్కడ కష్టపడి కాయ కష్టపడి సంపాదించే డబ్బుతో ఇక్కడి పేదరికాన్ని చూసి చలించి వారు అందరూ కలిసి డొనేట్ చేసి కోరెం గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజలకు మావంతు సహాయం చేద్దామనే ఆలోచన మీకెళ్ళి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। బియ్యము ఉప్పు పప్పు ఒక దాదాపు 100 మందికి పైగా పంచడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఈరోజు చాలా సంతోషంగా అనిపిస్తుంది అంటే సామాజిక సేవల్లో కోరెం ప్రజలు ముందున్నారని ఇదొక సూచకం ఎందుకంటే మా ఎవరైతే కోరెం గ్రామంలో ఎన్ఆర్ఐలు ఇతర గల్ఫ్ దేశాల్లో ఉండి వారు సామాజిక స్ఫూర్తిని ఈ ఊర్లో అంటే వారు అక్కడి నుంచి ఇక్కడ ఊర్లో మన గ్రామంలో డెఫినెట్లీ అంటే మన కేసీఆర్ గారు ఇచ్చినట్టు 12 కిలోల బియ్యం ప్రతి ఒక్కరికి కుటుంబానికి 1500 రూపాయలు కూడా ఆల్రెడీ బ్యాంకులో జమ అయినాయి। అయినా కానీ మేము సామాజిక మేము కూడా మా అంతు సపోర్ట్ చేస్తామని ఆ ఎన్ఆర్ఐ బిడ్డలు ఎవరైతే మన కోరెం బిడ్డలు ఉన్నారో వారందరూ నాకు ఒక 15 రోజుల క్రితం ఒకసారి ఫోన్ చేసారు అన్నా మేము అందరం పైసలు జమ చేసినాం మేము కూడా ఈ కరోనా లాక్డౌన్ సీజన్లో ఎవరైతే ఇబ్బంది కొద్ది కొంతమంది డెఫినెట్లీ మన ఊర్లో అందరు బాగానే ఉన్నారు కానీ మా వంతు సహాయం కూడా చేస్తామని ముందుకు వచ్చిండ్రు। ఏ విధంగా చేద్దామని మాట్లాడిన లోపలనే వీరింత వీలే ఆల్రెడీ మనము కేసీఆర్ అయితే బియ్యం అయితే ఇచ్చారు కానీ కొందరికి నూనె కొనుక్కోవడం కానీ ఇప్పుడు వాళ్ళు కొందరు అక్కడ పిండి కానీ పప్పు కానీ ఇవన్నీ కూడా వీళ్ళ ద్వారా మనకు సమకూర్చుతున్నారు। దీనికి ముందు వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు।